हाय वेलकम टू स्मार्ट सिस्टर्स निन्नटि वीडियोलो प्रसन्न फ्लोटिंग दियास नी वाटर कैंडिल्स नी एला चेसुकोवालो चूपिंचिंदी कदा चूसारा मीरु इंका आ वीडियोनि चूडकपोते ई रोजु नेनु ऐ कार्ड लो याड चेस्तानु अंड डिस्क्रिप्शन लो कूडा वीडियो लिंक नी प्रोवाइड चेस्तानु तप्पकुंडा चूडंडी ఈ రోజు ఇంకొక ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా ఎకో ఫ్రెండ్లీ దియాస్. వీటిని నేను దేంతో తయారు చేశానా అని అనుకుంటున్నారా? ఆరెంజెస్తో. అవునండి, నిజంగానే ఆరెంజెస్తో. వీటిని వెలిగించడానికి మనకి జస్ట్ ఆరెంజెస్ ఉంటే చాలు. ఫస్ట్ ఆరెంజెస్ని హాఫ్గా కట్ చేసుకొని దాంట్లో ఉన్న పల్ప్ అంతా తీసేయాలి. అలా రెడీ చేసి పెట్టుకున్న వాటిలో బేస్ నీట్గా కదలకుండా ఉన్న వాటిని, మధ్యలో హోల్ లేకుండా ఉన్న వాటిని చూసి సపరేట్గా పెట్టుకోవాలి. వీటిలో ఇప్పుడు ఒత్తి వేసుకొని దానిలో నూనె పోసుకోవాలి. మనము ఒత్తి దాంట్లో నీట్గా నిలబడేది అది ఊ ఒత్తి గుండు ఒత్తి అని అంటారు కదా, అలా ఏ ఒత్తి అయినా పర్వాలేదు, దీపం వెలిగించే ఆయిల్ ఏదైనా పర్వాలేదు. అవి వేసుకొని వెలిగించుకుంటే మన ఎకో ఫ్రెండ్లీ దియాస్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీనో, జస్ట్ ఆరెంజెస్ ఉంటే చాలు మనము దీపాలు వెలిగించుకోవచ్చు. ఇవి ఆరెంజెస్లో వెలిగించిన దీపాలు కాబట్టి ఇల్లంతా ఆరెంజ్ స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఐడియా కూడా ఇస్తాను. బయట వెలిగించుకునేటప్పుడు గాలికి దీపము వెలగాలి కొండెక్కకుండా అంటే మిగతా హాఫ్ ఉంటుంది కదా, దానికి పైన హోల్ పెట్టి దాని మీద మూతలా పెట్టండి. అప్పుడు ఆరుబయట వెలిగించుకున్నా కూడా దీపాలు చక్కగా వెలుగుతాయి. వీటిని మనము ఆరెంజెస్తోనే కాకుండా స్వీట్ లైన్తో కూడా వెలిగించుకోవచ్చు. మీరు వీటిని వెలిగించుకొని మీ ఫీడ్బ్యాక్ని, సజెషన్స్ని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ.